డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ టేస్టీ రెసిపీ చూపించబోతున్నారు? ఆకుకూరలు అంత గొప్ప అని చెప్పాను కదమ్మా, మనందరికి పకోడీలు అంటే బాగా ఇష్టం. అందుకని పాలక్ పకోడీ చేసి ఆ పాలక్ పకోడీతో కర్రీ చేస్తే మరి ఆకుకూరను కూడా పకోడీలో వదలలేదా అని అంటారు మీరు. మరి అన్నిట్లో తింటాం మంచిది అంచేత అలాంటి పాలక్ పకోడీ స్పెషల్ కర్రీ టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూడండి. పాలక్ పకోడీ స్పెషల్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 250 గ్రాములు, టమోటా పేస్ట్ 1 కప్, శనగపిండి 1 కప్, పెరుగు 1 కప్, పచ్చి ఉల్లిపాయ ముక్కలు 1 కప్, వేపించిన పుట్నాల పప్పు పిండి 1/2 కప్, బ్రెడ్ పౌడర్ 1/2 కప్, పచ్చిమిరపకాయల పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1/2 కప్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, సాంబార్ మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం పాలకూరని చిన్నగా అట్లా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసాం. దాంట్లో కొద్దిగా పసుపు, సాంబార్ మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయల పేస్ట్ కొద్దిగా, అల్లం పేస్ట్ కొద్దిగా వేసాం. ఇక శనగపిండి తీసుకున్నాం, అది వేసాం. పుట్నాల పప్పు పిండి కూడా కొద్దిగా వేసాం. బ్రెడ్ పొడి కూడా స్పెషల్గా ఇందులో వేయటం జరిగింది. జీలకర్ర నీళ్లు కలపకుండానే గట్టి పెరుగు, పుల్ల పెరుగు లాంటి దాన్ని తీసుకుని ఆ పెరుగుతోనే మనం పిండి, ఈ దినుసులన్నీ కలిసేటట్టు, ఆకుకూరతో కలిసేటట్టు పూర్తిగా అట్లా కలిపెట్టాలి. అలా మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ గుంటల పాత్ర పెట్టేసి సిమ్లో పెట్టాలి. మేగడ ఆ గుంటలో రాసేసేయాలి. ఆ తర్వాత పకోడీ మనకు కావలసిన సైజులో తీసుకుని ఆ గుంటలు అట్లా పెట్టేసి మెల్లగా కాలనివ్వాలి. ఒకవైపు పకోడీ కాలిన తర్వాత మెల్లగా వాటిని మరోవైపుకి తిప్పి కాల్చుకోవాలి. పాలక్ పకోడీ సిద్ధమైంది. కర్రీ తయారు చేసుకోవటానికి మనం మరొక పాత్ర పొయ్యి మీద పెట్టేసి ఆవాలు, జీలకర్ర అది వేసేసాం. కొద్దిగా మేకడ తాలింపులు వేసాం. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు తాలింపులు వేయటం జరిగింది. మెల్లగా వేగనివ్వాలి. అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ ఈ రెండు కూడా తాలింపులో వేయటం జరిగింది. మూత పెట్టే సిమ్లో ఉంచితే ఒక 5 మినిట్స్లో తాలింపు చక్కగా మగ్గుతుంది. గ్రేవీ కోసం మనం టమోటా పేస్ట్ 1 కప్ తీసుకున్నాం కదా, అది పోసేసాం. మూత పెట్టేసి 8-10 నిమిషాలు మగ్గనివ్వాలి సుమారుగా. గట్టి పెరుగు తీసుకున్నాం కదా, అది వేసేసాం గ్రేవీలో. సాంబార్ పొడి, ఇక పాలక్ పకోడీ కర్రీకి గ్రేవీ సిద్ధమైంది. ఆ గ్రేవీలోకి మనం నాన్ స్టిక్ పైన కాల్చిన పాలక్ పకోడీలు తీసుకొచ్చి వేయాలి. మూత పెట్టేసి సుమారుగా 7-8 నిమిషాలు అట్లా ఉంచితే చాలు. ఆ గ్రేవీలో పకోడీలు కూడా కొద్దిగా ఉడికి చాలా బాగుంటాయి. పైన ఇక కొత్తిమీర చల్లేసాం. పాలక్ పకోడీ స్పెషల్ గ్రేవీ కర్రీ సిద్ధమైపోయింది.